హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసండి, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నంలో అండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఆర్గనైజేషను. ఇందులో వచ్చేసి మనకు జనరల్ మేనేజర్ అండి. జనరల్ మేనేజర్ వచ్చేసి ఈ హెచ్ఆర్ హెచ్ఆర్లో అండి. ఇది ఈ వన్ వెకన్సీ ఉంది. ఇది వన్ యూఆర్ అండి. ఇది తెలుగు వారికి మంచి అవకాశం ఉన్న జాబ్స్ ఇవి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కు అండ్ కొన్ని గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ మంచి అనుభవం ఉన్న వాళ్లకు ఇది సూపర్ డూపర్ ఆపర్చునిటీ అండి. ఇది మంచి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. నేను ప్యాకేజెస్ మళ్ళీ చెప్తాను మీకు. మీరు థంబ్నైల్లో చూసి ఉంటారు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఆన్లైన్ నోటిఫికేషన్ అండ్ నోటిఫికేషను వెబ్సైట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడి నుండి డైరెక్ట్ నోటిఫికేషన్ ఆన్లైన్ లింక్ కూడా వెళ్ళిపోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండి. ఇది ఫైనాన్స్ సెక్టార్లో, ఫైనాన్స్లో. ఇది వచ్చేసి పోస్ట్ కోర్స్ అండి. ఇవి ఇది కూడా వన్ యూఆర్ఏ ఉందండి. ఇది డిప్యూటీ జనరల్ మేనేజర్ టెక్నికల్. టెక్నికల్లో ఇది పోస్ట్ కోడ్ అండి. ఇది 2 వెకెన్సీస్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి 2 యూఆర్ఏ అండి. ఇది మేనేజర్ టెక్నికల్ మేనేజర్. ఇది డిప్యూటీ మేనేజర్, ఇది మేనేజర్. మేనేజర్ టెక్నికల్లో ఇది పోస్ట్ కోడ్ అండి. టోటల్ వెకెన్సీస్ 7 ఉన్నాయి. ఇది 2 యూఆర్, 2 ఓబీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ అండ్ మేనేజర్ కమర్షియల్. ఇది పోస్ట్ కోడ్ అండి. 2 వెకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. 1 యూఆర్, 1 ఎస్సీ ఉంది. అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్. ఇది వచ్చేసి ఇది పోస్ట్ కోడ్ అండి. ఇది ఓన్లీ వన్ వెకెన్సీ ఉంది. 1 ఎస్సీ. ఇది బ్యాక్లాగ్ వెకెన్సీ అండి. ఈ వెకెన్సీస్ అన్నీ కూడా అండి, ఇవి కంప్లీట్గా మనకు ఈ కంప్లీట్ వెకెన్సీస్ ఇవన్నీ కూడా పర్మనెంట్ బేస్ అండి. ఇది పర్మనెంట్ వెకెన్సీస్. ఇవి కంప్లీట్ అన్నీ కూడా మనకు పర్మనెంట్ వెకెన్సీస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్ టెన్యూర్ అండి. ఇది ఫిక్స్డ్ టెన్యూర్ ఉంది. ఇది ఫిక్స్డ్ టెన్యూర్ అంటే మనకు ఈ టెన్యూర్ జాబ్స్ ఇవి. ఈ వీటికి కూడా మంచి స్కేల్స్ ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ ఇది, ఎవరు కూడా వదులుకోవద్దు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ టెక్నికల్. ఇది టెక్నికల్. ఇది దిస్ వన్ ఇది పోస్ట్ కోడ్. ఇది టెక్నికల్. మొత్తం టోటల్ 4 వెకెన్సీస్ అండి. ఇందులో 1 యూఆర్, 1 ఓబీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ. ప్రాజెక్ట్ ఆఫీసర్ హెచ్ఆర్ అండి. ఇది హెచ్ఆర్లో ఇది పోస్ట్ కోడ్ అండి. 1 వెకెన్సీ ఉంది, 1 యూఆర్. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్లాంట్ మెయింటెనెన్స్. ఇది 2 వెకెన్సీస్ ఉన్నాయి, 1 యూఆర్, 1 ఎస్సీ. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్ సివిల్. సివిల్లో అండి ఇది. ఈ 2 వెకెన్సీస్ ఉన్నాయి, 1 యూఆర్, 1 ఈడబ్ల్యూఎస్ ఉంది. ప్రాజెక్ట్ ఆఫీసర్ టెక్నికల్. ఇది 10 వెకెన్సీస్ ఉన్నాయండి. ఇది 2 యూఆర్, 3 ఓబీసీ, 2 ఈడబ్ల్యూఎస్, 2 ఎస్సీ, 1 ఎస్టీ. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీ అండ్ ఈఆర్పి. ఇది 2 వెకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ. 2 వెకెన్సీస్ వచ్చేసి 1 ఓబీసీ, 1 ఈడబ్ల్యూఎస్. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ హెచ్ఆర్లో ఇది 2 వెకెన్సీస్ ఉన్నాయి, 1 యూఆర్, 1 ఈడబ్ల్యూఎస్ అండి. ఈ నెక్స్ట్ వన్ వచ్చేసండి, ఇవి కన్సాలిడేటెడ్ అండి. ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. కన్సాలిడేటెడ్ ఫిక్స్డ్ టెన్యూర్లో సీనియర్ కన్సల్టెంట్. ఇది టెక్నికల్. ఇది ఢిల్లీ ఆఫీస్లో అండి. ఇది ఇక్కడ కాదు, వైజాగ్లో కాదు. ఇది 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ కన్సల్టెంట్ ఈకేఎం సబ్మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అవుట్సోర్సింగ్. ఇది అవుట్సోర్సింగ్ వెకెన్సీ అండి. ఇది కూడా 1 వెకెన్సీ. కన్సల్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీ ఆఫీస్లో. ఇది ఢిల్లీ ఆఫీస్లో. ఇది 1 పోస్టు. ఇది సబ్మెరైన్ అంటే వైజాగ్లో ఉంటుంది. ఇది విశాఖపట్నంలోనే ఉంటుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన డేట్స్ అండి ఇవన్నీ. పర్మనెంట్ పోస్టు అండ్ 2, 5, 6 వీటన్నిటికి కూడా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ 2 మార్చ్ నుంచి అండి. 30th మార్చ్ వరకు లాస్ట్ డేట్. ఇది 5th లాస్ట్ డేట్ ఆఫ్ హార్డ్ కాపీ. మన హార్డ్ కాపీ కూడా మనం పంపించాలి ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత. అది వచ్చేసి 5th ఏప్రిల్ అండి. పర్మనెంట్ పోస్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ 1, 3 అండ్ 4. ఇది కూడా 5th ఏప్రిల్ వరకు మనకు టైం ఉంది.
11th April వరకు హార్డ్ కాపీస్ పంపించాలి. అండ్ ఫర్ ఫిక్స్డ్ టెన్యూర్ కాంటాక్ట్ వచ్చేసి ఇది సీరియల్ నెంబర్ 2347 ఇవి వచ్చేసి మనకు ఏప్రిల్ 11th వరకు టైం ఉందండి. 15th ఏప్రిల్ వరకు మనం హార్డ్ కాపీ పంపించాలి. ఫిక్స్డ్ టర్మ్ కాంటాక్ట్ పోస్ట్ వచ్చేసి 156 ఇది 156 వచ్చేసి ఇది మనకు 15th ఏప్రిల్ వరకు మనకు టైం ఉంది. 20th ఏప్రిల్ హార్డ్ కాపీ పంపించొచ్చు. ఫర్ కన్సల్టేటెడ్ ఎఫ్టిసి బేసిస్ వచ్చేసి మనకు ఇది అండి. ఫిక్స్డ్ టెన్యూర్ ఉంది కదా కాంటాక్ట్ బేస్ అనేది, ఇది వచ్చేసి మనకు 20 ఏప్రిల్ అండి. 20 ఏప్రిల్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. అండ్ హార్డ్ కాపీ 25th ఏప్రిల్ వరకు ఉంది మనకు. జనరల్ మేనేజర్ వచ్చేసరికి పే స్కేల్ వచ్చేసండి 1 లాక్ నుంచి 2 లాక్ 60 థౌజండ్ ఇచ్చారు. సిటీసీ షోన్ ఇన్ ద టేబుల్ బిల్, అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అలవెన్సెస్ కూడా కింద టేబుల్లో ఇచ్చారట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్ అండి ఇది. ఇది డిసిప్లిన్ వచ్చేసి హెచ్ఆర్లో 1 పోస్ట్. ఎసెన్షియల్ వచ్చేసి ఇది ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్. ఆల్ గ్రాడ్యుయేట్స్కి ఇది ఎలిజిబిలిటీ. 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్. ఇది హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఎంబీఏ చేసి ఉండాలి. అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూషనల్ రిజిస్ట్రేషన్ విత్ ఏఐసిటి విత్ నాట్ లెస్ దెన్ 60. ఇవన్నీ కూడా మనం ఏదైనా డిప్లొమా కోర్సు చేసి ఉన్నా కూడా, లేకపోతే ఎనీ పీజీ ఎంబీఏ కానీ హెచ్ఆర్ మేనేజర్ కానీ లేకపోతే పర్సనల్ మేనేజ్మెంట్ కానీ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ ఈ పీజీస్ ఏవి చేసినా కూడా ఏఐసిటి నాట్ లెస్ దెన్ ఏఐసిటి అంటే గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ నుంచి ఉండాలి. డిజరబిలిటీ వచ్చేసి డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళకు డిజరబిలిటీ ఉంటుందట. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అట్లీస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడిగారండి ఇక్కడ. ఎక్కడ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ లార్జ్ అండ్ రిప్యూటెడ్ ప్రైవేట్ కంపెనీస్ కానీ మినిమం నువ్వు మినిమం ఏ కంపెనీ చేసినా కూడా మినిమం యాన్యువల్ టెన్యూర్ ఆఫ్ 100 క్రోర్స్ ఆఫ్ దాని యొక్క మెయింటెనెన్స్ ఉండాలన్నమాట. అది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ రిలేషన్స్ ఏదైనా ఎక్కడ చేసినా కూడా మనం దాని యొక్క టర్న్ ఓవర్ 100 క్రోర్స్ ఉండాలి. లోయర్ గ్రేడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్యాండిడేట్ ఫ్రమ్ గౌ టు పిఎస్యు, ఎనీ గవర్నమెంట్లో కానీ పిఎస్యులో కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నా షుడ్ హ్యావ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇమ్మీడియట్ లోయర్ గ్రేడ్ పే స్కేల్లో 36,000 to 62,000 ఇది మన గ్రేడ్ పే ఇండస్ట్రియల్ గ్రేడ్ పేస్ అందులో ఉండాలి టెక్నికల్ స్కేల్స్ ఇవి. అండ్ గవర్నమెంట్లో కానీ సిడిఏ కానీ గౌట్లో కానీ 37,000 60,000 ఈ గ్రేడ్ పేలో ఉన్నా కూడా 6th పే మ్యాట్రిక్స్లో ఇది 6th సిపిసి ప్రకారం ఇది ఈ ఫస్ట్ ఉంది. ఇది పే లెవెల్ 13 వచ్చేసి 7th సిపిసి ప్రకారం ఇది అండి. ప్రైవేట్ సెక్టార్ అయితే క్యాండిడేట్ మినిమం యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి 23 లాక్స్ వరకు ఉండాలి వాళ్ళకు. కంపెనీస్ 100 క్రోర్స్ టర్న్ ఓవర్ ఉండాలండి అది. అక్కడ మనకు ఎక్స్పీరియన్స్ అనేది అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్సు, ఇక్కడ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది 10 ఇయర్స్ సీనియారిటీ లెవెల్ ఇన్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ హ్యావ్ మినిమం యాన్యువల్ ఇవన్నీ ఇచ్చాడు. డిజరబిలిటీ స్కిల్స్ వచ్చేసి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు ఇది అండి. నేను అందుకే చెప్పాను తెలుగు వాళ్ళకు ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది ఇది. తెలుగు వచ్చిన వాళ్ళకు కంపల్సరీ డిజరబిలిటీ ఇస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ERP కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్, ఆల్రెడీ ఆటోమేషన్ ఎన్విరాన్మెంట్లో చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ అండి. డిప్యూటీ మేనేజర్ వచ్చేసరికి మనకు 80,000 to 2,20,000 ఇది బేసిక్ ఇచ్చారు. ఈ సిటీసీ షో ఇన్ ద టేబుల్ బిలో కింద ఇచ్చారట. ఇది వచ్చేసి ఫైనాన్స్లో అండి. మినిమం ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ ఉండాలి. ఇది కూడా ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ అండ్ క్వాలిఫైడ్ పాస్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ సిఏ వాళ్ళు, చార్టెడ్ అకౌంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ అని ఐసీడబ్ల్యూఏ వాళ్ళు కూడా ఇది
కంపల్సరీ ఈ అండ్ బి ఎసెన్షియల్ ఇవి అండ్ డ్యూరబిలిటీ వచ్చేసి ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళకి డ్యూరబిలిటీ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ మినిమం 15 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలటండి ఇక్కడ అకౌంటెంట్ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ ఆడిట్ బడ్జెటింగ్ కానీ టాక్సేషన్ కానీ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ స్టేట్మెంట్స్ కానీ ఇది వచ్చేసి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఆర్ లార్జ్ అండ్ రిప్యూటెడ్ ప్రైవేట్ కంపెనీస్ మినిమం 100 కోర్స్ దాని యొక్క టర్న్ ఓవర్ అనేది ఉండాలి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పోజ్ ఇన్ ద డీలింగ్ విత్ గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అదర్ టాక్సేషన్ అథారిటీస్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకవేళ ప్రైవేట్లో చేసినా కూడా వీళ్ళు గవర్నమెంట్ వాటితోని అంటే ఫైనాన్స్లో ఐటీ వీళ్ళతోని కానీ లేకపోతే బ్యాంకింగ్ ఆడిట్ వాటికి సంబంధించిన బ్యాంకర్స్తో కానీ వీళ్ళకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలన్నమాట లోయర్ గ్రేడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్యాండిడేట్ పిఎస్యులో ఉంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇమ్మీడియట్ లోయర్ గ్రేడ్ వచ్చేసి ఇది పే స్కేల్ ఇది ఉండాలి వాళ్ళకి మినిమమ్ 7th CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ 12లో ఉండాలండి లెవెల్ 12లో ఉంటే వాళ్ళకు డిజిరబిలిటీ కూడా ఇచ్చారు ఇక్కడ క్యాడెట్ ప్రైవేట్ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ప్రైవేటు సెక్టార్లో పనిచేసే వాళ్ళకు క్యాండిడేట్ మినిమం 100 క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న ఆర్గనైజేషన్లో పనిచేస్తూ అండ్ తనకు ఫర్ యానం 16 లాక్స్ ప్యాకేజీ మినిమం ఉండాలన్నమాట ఇక్కడ ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండి డిప్యూటీ జనరల్ మేనేజర్ వచ్చేసరికి ఇక్కడ 80,000 2,20,000 ఇది ఇచ్చారు 45 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఈ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అండి 2 వేకెన్సీస్ ఉన్నాయి ఎసెన్షియల్ వచ్చేసి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ నాట్ లెస్ దెన్ 60% ఇది ఇంజనీరింగ్ చేసి సబ్జెక్టులు మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ నావల్ ఆర్కిటెక్చర్ డిసిప్లిన్లో కానీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఏఐసిటీ మినిమం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మేనేజ్మెంట్ కానీ అండ్ ఇంజనీరింగ్లో ఉంటే ఇది డిజిరబిలిటీ ఇచ్చారు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు అట్లీస్ట్ 15 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా అడిగారు కంప్లీషన్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విత్ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో రిప్యూటెడ్ ప్రైవేట్ కంపెనీస్ మినిమం యాన్యువల్ 10 క్రోర్స్ ఇది పబ్లిక్ సెక్టార్లో అయితే ప్రాబ్లం లేదు ప్రైవేట్లో అయితే 100 క్రోర్స్ మినిమం అనేది అక్కడ వాళ్ళకు టర్న్ ఓవర్ ఉండాలి కంపెనీకి ఎక్స్పీరియన్స్ షిప్పింగ్ ఇది షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇది సెకండ్ వన్ కూడా షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్ బిల్డింగ్ షిప్ డిజైన్ అండ్ షిప్ రిపేర్ షిప్ మెకానికల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఓవర్సీయింగ్ ద కన్స్ట్రక్షన్ రిపేర్ ఆఫ్ డిఫెన్స్ షిప్స్ వార్ షిప్స్ ఆర్ సబ్మెరైన్స్ ఇది కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో ఉన్నారు ఈ లోయర్ డివిజన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇది ఈ 7th CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ 12లో ఉండాలి మనకు ప్రైవేట్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ప్రైవేట్ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ 100 క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో చేస్తూ 18 లాక్స్ ఫర్ యానం వాళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉండాలన్నమాట ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజర్ అండి ఇది మేనేజర్ వచ్చేసి 60,000 to 1,80,000 ఇది పే లెవెల్ ఇచ్చారండి 40 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇది టోటల్ 7 వేకెన్సీస్ టెక్నికల్ వేకెన్సీస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉంది 60% మార్కులతో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ నావల్ ఆర్కిటెక్చర్ డిసిప్లిన్లో ఏఐసిటీ రికగ్నైజ్డ్ నుంచి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి డిజిరబిలిటీ మాత్రమే ఉంటుంది ఇది ఎసెన్షియల్ కాదు అట్లీస్ట్ 9 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రమ్ కంప్లీటింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి ఇది గ్రాడ్యుయేషన్ మినిమం అనేది పబ్లిక్ సెక్టార్లో కానీ ఆర్ లార్జ్ రిప్యూటెడ్ ప్రైవేట్ కంపెనీలో కానీ మినిమం 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ పెట్టారు షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్పింగ్ బిల్డింగ్ ఇది షుడ్ అని పెట్టారండి షిప్ డిజైనింగ్ షిప్ రిపేర్ షిప్ మెకానిక్
ఇన్స్టిట్యూషన్ ఓవర్సీ సీలింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ రిపేర్ డిఫెన్స్ షిప్స్ వార్ షిప్స్ ఆర్ సబ్మెరైన్స్ ఇది కూడా ఇచ్చారు లోయర్ గ్రేడ్ అగే ఎక్స్పీరియన్స్లో వచ్చేసి క్యాండిడేట్ ఫ్రమ్ గౌట్ పిఎస్యులో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా సెవెంత్ సిపిసి ప్రకారం పే లెవెల్లో ఉండాలండి పే లెవెల్ లెవెన్లో ఉండాలి క్యాండిడేట్ ఇది ప్రైవేట్ వాళ్ళు వచ్చేసరికి ప్రైవేట్ అయితే మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి 100 crores దాని యొక్క ఫరానం మెయింటెనెన్స్ ఉండి 13 lakhs ఫరానం వాళ్ళు పొందుతూ ఉండాలండి ఆల్రెడీ వాళ్లకు ఇది ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ అండి ఇది మేనేజర్ ఈ త్రీలో 60,000 to 1,80,000 ఇది పే మ్యాట్రిక్స్ ఇచ్చాడు 40 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు కమర్షియల్ సెక్టార్లో ఇది కమర్షియల్ పోస్టులు వచ్చేసి 2 అండి 1 UR 1 SC ఇది క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ 60% మార్కులతో ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ AICTE మాస్టర్ ఇన్ మెటీరియల్ ఇక్కడ ఇచ్చారు ఎసెన్షియలీ ఇది ఫుల్ టైం కంపల్సరీ క్వాలిఫికేషన్స్లో మాస్టర్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అండి MMS పీజీ డిప్లొమా అని మెటీరియల్ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్ ఎక్సెట్రా ఇది ఇచ్చాడు డిజరబిలిటీ డిప్లొమా సెంట్రల్ కోర్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఇది డిజరబిలిటీ మాత్రమే ఇచ్చారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 9 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఇక్కడ ప్రైవేట్లో అయితే 100 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో చేసి ఉండాలి హ్యాండ్లింగ్ మనం మినిమం హ్యాండ్లింగ్ వచ్చేసి లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్వెంటరీ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ నాలెడ్జ్ మెటీరియల్ ఇన్వెస్టిగేషన్ ఇది ఉండాలండి మినిమంగా ఇవన్నీ ఇచ్చారు ఇక అసిస్టెంట్ మేనేజర్ కూడా ఇక్కడ మనకు 30 ఇయర్స్ ఇచ్చారు ఇది ఫైనాన్స్ సెక్టార్లో ఫైనాన్స్లో గ్రాడ్యుయేషన్ విత్ పాస్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఫైనల్ ఎగ్జామ్ అన్న రాసి ఉండాలి ఆర్ కాస్ట్ అకౌంటింగ్లో కూడా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వెల్ బి ఎంఎస్ ఆఫీస్ అండ్ ERP ఇది సో మన డేటాబేసెస్ ఎంఎస్ ఆఫీస్ కాకుండా ఈ అకౌంటింగ్ డేటాబేసెస్ కూడా SAP కూడా వచ్చి ఉండాలి మినిమం 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు డీలింగ్ విత్ వేరియస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండ్ లార్జ్ రిపాజిటరీ ప్రైవేట్ కంపెనీస్ షుడ్ ఆల్సో ఫెమిలియర్ విత్ గౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి వీటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రైవేట్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉంటే క్యాండిడేట్ ప్రైవేట్ సెక్టార్లో అయితే డ్రాయింగ్ అట్లీస్ట్ 8 lakh ఫర్ యానం తను తీసుకుంటూ ఉండాలన్నమాట ఇది డిజిటబుల్ క్యాండిడేట్ ఫ్రమ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రియల్ విల్ బి గివెన్ ఇది ప్రిఫరెన్స్ ఇది ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసండి ఫర్ యానం ఇక్కడ పేస్కి పే వచ్చేసి ఫర్ యానం మినిమం ఇక్కడ E7 E5 E3 పే లెవెల్స్ వచ్చేసి ఇక్కడ మినిమం డిప్యూటీ మేనేజర్స్ అండ్ జనరల్ మేనేజర్స్ విలువ 26,41,000 రూపీస్ ఫర్ యానం ఉందండి ఇది 26 lakhs అండి నెక్స్ట్ మేనేజర్ క్యాడర్స్ వచ్చేసరికి 21.19 lakhs అండి ఇది ఇది అసిస్టెంట్ మేనేజర్స్ అండ్ వచ్చేసరికి 15.96 ఫర్ యానం ఇక్కడ నెక్స్ట్ టెక్నికల్ వేకెన్సీస్ వచ్చేసరికి 10.74 lakh ఫర్ యానం అండి ఇది ఇది మంచి ప్యాకేజీ మన తెలుగు వారికి తెలుగు డిజరబిలిటీ ఉండడం అనేది ఒక గొప్ప అడ్వాంటేజ్ ఈ రిలాక్సేషన్స్ అనేది యాజ్ యూజువల్గా అందరికీ ఇచ్చినట్టే అన్నిట్లలో ఇచ్చినట్టే ఇచ్చారు ఇక్కడ 5 ఇయర్స్ అది కూడా రిజర్వేషన్ అవి ఉంది ఎలిజిబిలిటీ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ మీకు సెలెక్షన్ కూడా ఇచ్చాడు ఏంటి ఏంటి అనేది ఫిక్స్డ్ టెన్యూర్ క్యాండిడేట్స్ కూడా వీటి గురించి కూడా ఇచ్చాడు ఇది వీళ్ళకు కూడా ఫర్ యానం ఫర్ మంత్ అండి ఫర్ మంత్ వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్స్కి వచ్చేటప్పటికి ఫర్ మంత్ 65,000 ఇస్తున్నారు ఇది 40 ఇయర్స్ అనేది ఏజ్ 4 వేకెన్సీస్ ఉన్నాయి ఫుల్ టైం ఇంజనీరింగ్ అండ్ గ్రాడ్యుయేషన్ విత్ లెస్ ఉండాలి షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీగా ఇది 65,000 ఫర్ యానం ఫిక్స్ ఇస్తున్నారు
వీళ్ళకి వేరే ఫెసిలిటీస్ ఏం లేవు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా అంతే 65,000 ఫర్ మంత్ ఇచ్చేస్తున్నారు. 40 ఇయర్స్ వన్ పోస్ట్ ఇది, ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ డిసిప్లిన్ ఇచ్చారు. సో 5 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ అండి, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ 52,000 ఫర్ మంత్ ఇచ్చారు. 35 ఇయర్స్ ఏజ్ లాస్ట్ ఇచ్చారు. ప్లాంట్ మెయింటెనెన్స్ అట ఇది, ప్లాంట్ మెయింటెనెన్స్ విభాగంలో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇచ్చారు. మినిమం 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ ఇది కూడా ఇచ్చారండి, ఇది చూసుకోండి ఒకసారి. నేను ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చేసి 52,000 ఫర్ మంత్, 35 ఇయర్స్ ఏజ్ లిమిట్. ఇది సివిల్ డిపార్ట్మెంట్ అండి, 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎసెన్షియల్ వచ్చేసి ఫుల్ టైం డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో అండ్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ అండ్ డిసిప్లిన్ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 ఇయర్స్ ఇచ్చారు. బేసిక్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఉండాలి. డిజరబుల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఆటో క్యాడ్ ఇవి వస్తే ఇంకా వాళ్ళకు డిజరబిలిటీ ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చేసి 52,000 ఫర్ మంత్, 35 ఇయర్స్. ఇది 10 వేకెన్సీస్ ఉన్నాయండి, 10 వేకెన్సీస్. ఫుల్ టైం ఇంజనీరింగ్ చేసి ఉండాలి, షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చేసరికి 52,000 ఫర్ మంత్, 35 ఇయర్స్ ఏజ్ లిమిట్. ఇది ఐటీ అండ్ ఈఆర్పిలో అండి, 2 వేకెన్సీస్. ఫుల్ టైం బీఈ బీటెక్ చేసి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. ఇది ఎసెన్షియల్ షుడ్ హ్యావ్ మినిమం 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీ ఇన్ఫర్మేషన్ సైబర్ సెక్యూరిటీ ఓఎస్ అడ్మినిస్ట్రేషన్లో వీటిలో అనుభవం కూడా ఉండాలి. వీళ్ళకు సర్టిఫికేట్ ఇన్ కోర్స్ ఇన్ శాప్లో ఉన్న వాళ్ళకు డిజరబిలిటీ ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ అండి, ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చేసి 52,000 ఫర్ మంత్, 35 ఇయర్స్ ఇచ్చాడు. ఇది హెచ్ఆర్ సెక్టార్లో, హెచ్ఆర్లో 2 వేకెన్సీస్. ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్ అండి. ఇది షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ దీని గురించి కంప్లీట్ నేను డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఇచ్చానండి, మీరు ఒకసారి చూసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్నాయి కంప్లీట్గా. కన్సల్టెన్సీ వాళ్ళకి 80,000 ఇచ్చాడు. ఈ కంపల్సరీ డిజబిలిటీ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చాడు నోటిఫికేషన్లో, మీరు నోటిఫికేషన్ చూడండి. ఇది అండి, ఇది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఇది వెబ్సైట్ మనం లింక్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఇక్కడ నుండి అండి, ఇక్కడ మనం ఈ సైట్లోకి వచ్చిన తర్వాత హెచ్ఆర్ రిసోర్స్లోకి వెళ్ళి కెరియర్స్లో ఉంది, కెరియర్స్లోకి వెళ్ళాలి. కెరియర్స్లో ఇక్కడ ఇచ్చారు, ఇది అడ్వర్టైజ్మెంట్ అండి. ఇప్పటివరకు మనం చూసాము అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్గా. ఇది అడ్వర్టైజ్మెంట్, ఇది అడ్వర్టైజ్మెంట్ అండి. నెక్స్ట్ వన్ ఇది క్లిక్ చేయటం అప్లై ఆన్లైన్ అండి, ఇది అప్లై ఆన్లైన్లో ఇది అండి అప్లై. ఇక్కడ నుంచి మనము అప్లై ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి డేట్స్ కూడా ఇచ్చాడు మనకు, ఇక్కడ అన్ని ఏది ఎక్కడ ఏ డేట్స్ అనేది ఇచ్చాడు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ నుంచి చేసుకొని మనం మీరు వెళ్ళిపోవచ్చు అండి. ఇదండి కంప్లీట్ ఈరోజు నోటిఫికేషను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, నాకు తెలిసిన వరకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటున్నారు. దీనివల్ల మన తెలుగువారికి ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చినా కూడా నేను సంతోషిస్తానండి. మీరు ఎవరికైనా ఉపయోగకరంగా ఉందనుకుంటే ఒకసారి కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, ఉంటాను.